కపల్నాడు జిల్లా నర్సరావుపేట ఐసీఐసీఏ బ్యాంకులో సీఐడీ అధికారుల విచారణ కొనసాగుతోంది. ఖాతాదారుల నుంచి అధికారులు వివరాలు సేకరించారు. పలు రికార్డులను సీఐడీ బృందం పరిశీలించింది. మరో 10 రోజుల పాటు విచారణ కొనసాగనుంది. ఫిక్స్డ్ డిపాజిట్స్, బంగారు ఆభరణాలపై రుణాలు, ఇతర దేశాల నుంచి వచ్చిన నగదు తదితర అంశాలపై అధికారులు విచారిస్తున్నారు. మూడు బ్రాంచుల్లో కలిపి ఇప్పటివరకు 72 మంది బాధితులున్నట్లు అధికారులు గుర్తించారు. బ్యాంక్ ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. ఇది అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. సుమిత్ర, పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలోని ఐసీఐసీఐ బ్యాంక్ లో నగదు గోల్మాల్ అంశం ఇప్పుడు ఖాతాదారులందరిలో కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ లో గతంలో చిలకలూరుపేట బ్రాంచ్ మేనేజర్ గా పనిచేసిన నరేష్, తర్వాత నర్సాపేట బ్రాంచ్ లో కూడా పనిచేయడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో కొంతమందికి ఓఓడి తీసుకున్న నేపథ్యంలో, చెల్లించాలంటూ కూడా నోటీసులు వచ్చిన నేపథ్యంలో డిపాజిట్లదారులు ఒక్కసారిగా అవాక్కై బ్రాంచ్కి వెళ్ళి పరిశీలించగా తమ నగదుతో పాటు అక్కడ ఓడీ కూడా తీసుకున్నట్టు రావడంతో కూడా ఖాతాదారులు మొత్తం అయోమయం గందరగోళానికి దారితీసింది. మొత్తంగా గతంలో పనిచేసిన బ్రాంచ్ మేనేజర్ నరేష్ తో పాటు అతను అసిస్టెంట్ గా పనిచేసిన సురేష్ ఇద్దరు కలిసి కూడా కోట్లాది రూపాయలను, డిపాజిట్ల సొమ్మును, అదేవిధంగా ఖాతాదారులు బంగారాన్ని కూడా బయట ప్రైవేట్ సంస్థల్లో కూడా పెట్టినట్లు కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో బ్యాంకు ఉన్నతాధికారులు ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసి నిన్నటి నుంచి చిలకలూరుపేట బ్రాంచ్ లో సీఐడీ అధికారులు విచారణ చేపడుతున్నారు. ఇప్పటి వరకు మొత్తం 72 మంది ఖాతాదారుల నగదు బంగారం గోల్పాలైనట్లు కూడా సీఐడీ అధికారులు గుర్తించి వారి మొత్తాన్ని ఒక లిస్టు తయారు చేసి ఆ రోజు కొంతమంది మేర ఖాతాదారుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసి వివరాలు సేకరిస్తున్నారు. ఇది దాదాపు ఒక 10 రోజుల పాటు విచారణ పట్టే అవకాశం ఉన్నట్లు కూడా సీఐడీ సిబ్బంది ద్వారా మనకి సమాచారం అందుతుంది. మరోవైపు ఈ చిలకలూరుపేట ఐసీఐసీఐ బ్రాంచ్ తో పాటు నరేష్ పనిచేసిన నర్సాపేట బ్రాంచ్ లో కూడా ఏమైనా గోల్మాల్ జరిగిందనే కోణంలో కూడా ఆ బ్రాంచ్ ఖాతాలను కూడా వాళ్ళు వెరిఫై చేసే పరిస్థితిలో ఉన్నారు. ఇక చిలకలూరుపేట నర్సాపేట తర్వాత అతను ప్రస్తుతం విజయవాడలోని ఒక బ్రాంచ్ లో పనిచేస్తున్న నేపథ్యంలో అక్కడ ఖాతాదారుల పరిస్థితి ఎలా ఉందనే కోణంలో కూడా వాళ్ళు ఆరా తీసే అవకాశం అవుతుంది. మొత్తంగా 10 రోజుల పాటు జరిగే సీఐడీ విచారణ ఈ రోజు రెండో రోజు అయితే కొనసాగుతుంది. ఖాతాదారులతో పాటు చిలకలూరుపేటలో పనిచేసే బ్రాంచ్ లో పనిచేస్తున్న సిబ్బంది నుంచి కూడా కొంత వివరాలు అయితే సేకరిస్తున్నారు సుమిత్ర.